వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు వెజ్ బిర్యానీ చూపిస్తాను. ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో, ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేశాను, ఆయిల్ వేసాను. ఒక 3 స్పూన్స్ వేసుకోండి ఆయిల్. ఇంకోటి మీరు ఇందులో, నేను ఇందులో యాలకులు, పువ్వు, బిర్యానీ సంబంధించిన అన్నీ ఉంటాయి కదా, అది అన్నీ వేసుకోండి. దాల్చిన చెక్క, ఆకు, అన్నీ వేసుకోండి. నేనైతే లైట్గా వేసాను, జస్ట్ సింపుల్గా, అంటే ఫ్లేవర్ కోసం అని వేసాను నేను. దీని తర్వాత ఇందులో ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసుకోండి. ఒక 2 ఆనియన్స్, అండ్ దాంతోపాటు మిర్చి కూడా, పచ్చిమిర్చి కూడా వేయండి. పెద్దగా ఉంటే ఒక 2 వేయండి చాలు, చిన్నగా ఉంటే ఒక 3 అలా వేయండి. దీన్ని బాగా మగ్గనిద్దాం ఆనియన్స్ని. ఒక 3 మినిట్స్ కోసం మగ్గనివ్వండి ఆనియన్స్ని. చూసారా, కొంచెం బ్రౌన్గా అయ్యాయి. అండ్ ఇందులో మనకి టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం నేనైతే. దాంతోపాటు ఇప్పుడు మనం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను నేను ఫ్లేవర్ కోసం. వేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్స్ని. జీడిపప్పుని ఇలాగే కాకుండా మనం పేస్ట్ వేసి వేసుకున్నా సరే చాలా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత దీంట్లో నేను టమాటా వేస్తున్నాను. ఒక టమాటా వేస్తే సరిపోతుంది, అంటే మనం రైస్ తగ్గిపోయి అన్నమాట. టొమాటో వేసేసాను నేను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాక కదుపుతూ ఉండాలి, లేకపోతే కింద మంచుకుంటుంది, బాగా మాడిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసాను, పుదీనా కూడా వేసాను. ఇందులో క్యారెట్ వేసాను. క్యారెట్ తిన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను కదా, అంటే వెజిటేబుల్ బిర్యానీ అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా వెజిటేబుల్స్. పొటాటో, దీన్ని మనం కలుపుకుందాం బాగా. దీన్ని ఒక అలా 5 మినిట్స్ వదిలేస్తే ఇది బాగా మగ్గుతుంది, కొంచెం లైట్గా అందులో వెజిటబుల్స్ అన్ని. దాని తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. సో ఇది బాగా అయింది కదండి. ఇప్పుడు ఇందులో ఇదైతే మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే, మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాన్ని బట్టి మనం వాటర్ కూడా యాడ్ చేయాలి. నేనైతే 1.5 రైస్ తీసుకున్నాను, 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో నేను 2.5 వాటర్ యాడ్ చేస్తాను. చూడండి, ఇది 1 గ్లాస్, 2, అండ్ ఇది 2.5 గ్లాస్. సో మనం ఇందులో యాడ్ చేసుకున్నాక ఇందులో మనం 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. వన్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, 1.5 స్పూన్. మీరు అప్పటికి మీకు ఇంకా డౌట్గా ఉంటే
టేస్ట్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇది ఇప్పుడు మనం మూత పెట్టి క్లోజ్ చేసి దీనికి బాగా బబుల్స్ వచ్చేంత వరకు మనం చూద్దాం. దాని తర్వాత రైస్ యాడ్ చేద్దాం. సో మనం చూద్దాం ఇప్పుడు ఇందులో బబుల్స్ వస్తున్నాయి కదా. సో ఇలా వచ్చినప్పుడు మనం రైస్ యాడ్ చేయాలి ఇందులో. సో ఇప్పుడు నేను రైస్ యాడ్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత మనం మన స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయండి. అప్పుడు మనకి ఉడుకుతుంది బాగా. ఇప్పుడు చూడండి ఇందులో ఉడుకుతుంది. కొంచెం రైస్ వేసాక కూడా ఇప్పుడు ఇందులో నేను మిల్లీ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను. మిల్లీ మేకర్ని ఫస్ట్ ఒక హీట్ వాటర్లో మనం యాడ్ చేసి తర్వాత దీంట్లో వేయాలి. ఇప్పుడు మనకి అవి కొంచెం స్పాంజ్లా అవుతాయి. యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మీకు తెలుస్తుంది. చూసారు కదా, సూపర్ ఉంది కదా, భలే వచ్చింది. దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని పెరుగు చట్నీతో మనం సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.